दंताचलेन धरणीतलमुन्नमय्य पातालकेलिषुधृतादिवराहलीलम् उल्लाघनोत्फणफणाधरगीयमान क्रीडावदान विभराजमुखं नमामि शुक्लाम् ब्रह्म विचार सार परमाद्याम जगद्व्यापिनी वीणा पुस्तक धारिणीम अभयदाम जाड्यांधकारापहाम हस्ते स्फाटिक मालिकां च दधतीं हस्ते स्फाटिक मालिकां च दधतीं पद्मासने संस्थिताम वंदेतां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां चतुर्मुख मुखाम्भोज वनहंसवधूर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देव महेश्वरः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमद्भागवतम प्रथमस्कंधम प्रथमाध्यायलो निगमकल्पतरोर्गणितं फलं सुखमुखादमृतद्रवसंमितं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाभुवि भावुका। वेदमने कल्पवृक्षम नुंडि स्वयंगा पंडि रालिनटुवंटि अमृतरस भरतमैन फलमु श्रीमद्भागवतं चेप्तुन्नारु। वेद विभागं चेसिन तर्वात महाभारत रचन कूडा चेसिन तर्वात कूडा అసంతుష్టుడైన వేదవ్యాసునకు నారదుల వారి ఉపదేశములన వలన భగవద్గుణగానమునందు అభిరుచి కలిగి సంతోషంతో మానసోల్లాసంతో ఆయన భగవంతుని మహాత్మ్యమును ఆయన భక్తులక చరిత్రములను మనోహరంగా ఉల్లసితమైన హృదయంతో వివిధమైన వృత్తములలో మనోహరంగా అర్చింపగలిగారు। ఆ పరిపాకం అనేది మెచ్యూరిటీ అనేది శ్రీమద్భాగవతంలో మనకు బాగా దృగ్గోచరం అవుతున్నది। అందుచేత చెట్టు మీద పండిన పండు చాలా రుచికరంగా ఉంటుంది కదా, ఆ చెట్టు మీదనే పరిపాకానికి వచ్చింది అని చెప్పడానికి ఇది నిదర్శనం। నిగమకల్పతరోహ అని చెప్పటంలో వేద సారభూతమైన విషయమే దీనిలో ప్రతిపాదితమైంది అని చెబుతున్నారు। విష్ణోర్ను వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాంసి అనే మంత్రం ఉన్నది। భాగవత శ్లోకాలు చదువుతున్నప్పుడు ఈ శ్లోకం దాని అంతర్భాగంలో ఉన్నది గోచరం అవుతుంటుంది। ఇంద్రో వృత్రమహన్న ఈ వృత్రాస సంహారం వేదంలో ఉన్నది, అది షష్ఠ స్కంధంలో ఉన్నది, శృతి గీతలు చెప్పనక్కర్లేదు। ద్వితీయ స్కంధంలో విషయవాక్యములు ఉన్నట్టుగా వేదవాక్యములు చాలా ప్రోద్బలకరములై దానిని ఆధారం చేసుకుని ద్వితీయ స్కంధములోని ఉపాసనా విషయములను వివరణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది। అంచేత నిగమకల్పతరోర్గణితం ఫలం అనేది సార్థకమైన ప్రయోగం। సుఖముఖాదమృతద్రవ సంమితం
చిలుక కొట్టినప్పుడు చాలా రుచికరంగా ఉంటుంది, అన్నింటికంటే రుచికరంగా ఉంటుందని చెప్తారు. ఇక్కడ చిలుక ఎవరంటే వ్యాసుల వారి కుమారుడైన ఆత్మారాములు అగ్రేశ్వరుడైన శ్రీశుక యోగేంద్రుడు. ఆయన ముఖం నుండి వచ్చింది కాబట్టి అమృతద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికాభువి భావుకా. అద్భుతమైన భాగవత రసాస్వాదనం చేసిన వాళ్ళకి అమృతద్రవ సంమితం అమృతం ప్రాప్తమవుతుంది, అమరత్వం వస్తుంది, అంటే జన్మ జరా మరణ దుఃఖముల నుండి విముక్తి లభ్యమవుతుంది. అంతేకాకుండా ఇహపర సౌక్ష్యములు కూడా లభించుతాయి. మథురా బృందావన ప్రాంతంలో నిరంతరముగా సాగుతున్న భాగవత ప్రవచనాల్లో స్పష్టంగా వాళ్ళ దగ్గర విని ఉన్నాను, ఫలాని వారికి మోక్షం వచ్చింది, ఫలాని వారికి క్యాన్సర్ నాగింది, ఫలాని వారి ఇంట్లో పెళ్ళయింది, ఫలాని వారి ఇంట్లో ఫారిన్ అసైన్మెంట్ వచ్చింది, ఫలాని వారికి పుత్రోదయం అయింది అని ఈ విధంగా భాగవత మహాత్మ్యమును ప్రకటన చేసిన సందర్భాలు చాలా చూశాను నేను. అందుచేత ముహురహో రసికా భావుకా, అమృతత్వాన్ని కోల్పోవటానికి ఎవరు ఇష్టపడరు కదా. అమృతత్వం నిత్య నిరంతరాయమైన నిరుపద్రవమైన ఆనందఘనమైన ఏ స్వస్వరూపమున్నదో దాన్ని గుర్తించినట్లయితే పరిణామ తాప సంస్కారై గుణవృత్తి విరోధాచ దుఃఖమేవ సర్వం వివేకిన అని పతంజలి యోగ సూత్రములలో 15వ సూత్రమైన దీని ప్రకారము దుఃఖమును పొందవలసిన అవసరం మనకు ఉండదు. తాత్కాలికంగా సుఖపడుతున్నట్టు అనిపించినా కూడా ఏ ఒక్క పదార్థము కూడా పరిణామం లేకుండా మార్పు లేకుండా చెడిపోకుండా ఉండదు ఈ జగత్తులో. రోటి కబడ మకాన్ అనేవి శాశ్వతమైనవి కావు, మార్పు చెందుతూ ఉంటాయి. ఈ శరీరం అంతే, శరీరం శాశ్వతంగా మన ఇంటి పెట్టుకుని ఉండేది కాదు. తాపత్రయమును గురించి చెప్పుకున్నాం మనం, తాపత్రయాలు అనుకోకుండా వస్తూనే ఉంటాయి, తట్టుకోలేం మనం. సంస్కారై అన్నింటికంటే కష్టకరమైనది ఏమిటంటే ఈ పరిణామం వల్ల తాపం వల్ల వచ్చిన సంస్కారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనసులో ఆ ఇంప్రెషన్స్ అన్నీ కూడా నిలబడి ఉండి పునర్జన్మానికి దుఃఖానికి కారణమవుతున్నాయి. అంతేకాకుండా గుణవృత్తి విరోధాచ సత్వరేస్తమో గుణముల చేత ప్రకృతి ప్రవర్తమానం అవుతున్నది, దానితో నిబద్ధులైనటువంటి దివులందరూ కూడా విభిన్నమైన ప్రకృతులతో కలహాన్ని దారితీస్తూ ఉంటారు. ఎవరి స్వభావం వాళ్ళది. అనేక రీతులతో వ్యక్తులు ఉండటానికి కారణం ఏమిటంటే గుణత్రయ సంబలితమైన ప్రకృతి ప్రాణికోటినంతని కూడా వశం చేసుకుని అనేక విధములైన ప్రవృత్తులతో వాళ్ళ జీవితాన్ని నింపుతున్నది. ఆ కారణం చేత అందరూ స్నేహంతో నిరంతరాయంగా సుఖంగా హాయిగా ఉంటారనే గ్యారంటీ లేదు. ఈ కారణాల చేత ఈ ఎంతవరకు ఆత్మానందము నిత్యము నిరంతరాయమని తెలుసుకోలేవో అంతవరకు పరిణామ తాప సంస్కారై దుఃఖమే అవసరం వేకిన గుణవృత్తి విరోధాచ అనే దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. దీనినే మా భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఏ సంస్పర్శజా భోగా దుఃఖయోన ఏవతే ఆద్యంతవంత కౌంతేయానతే శ్రమతే బుధ అని చెప్పుకున్నాడు. సంస్పర్శ ఇంద్రియ స్పర్శ వలన భోగములను నీవు ఏవి సుఖకర్మను అనుకుంటున్నావో దుఃఖయోనయ అవి దుఃఖానికి దారి తీసేవేను. ఆద్యంతమంత ఎందువల్ల అంటే అది శాశ్వతమైనవి కాదు, ఆది అంతము కలిగి ఉన్నాయి. నతే శ్రమతే బుధ విద్వాంసుడు బుధుడు జ్ఞాని వివేకి అయిన వాడు వాని ఎందు ఏమాత్రం ఆసక్తిని చూపించడు అని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. కాబట్టి
నివృత్తి మార్గమును అవలంబించిన వాడు విషయ సుఖముల ద్వారకు పోకుండా ఈశ్వరుని గుర్తించగలుగుతాడు. ఈశ్వరుని గుర్తించేటందుకు ఉపాయం ఏమిటంటే దేహకృత స్మృతి ఛిదం అని చిన్న సమాసం రచించారు వేదవ్యాసుల వారి శ్రీమద్భాగవతంలో. తల్లి గర్భంలో మనకు ఈ శరీరము ఎవరు సృష్టించి ఇచ్చాడో ఎవరు మనని తల్లి గర్భమునందు పాలన పోషణం చేశాడో అతనిని మర్చిపోకుండా ఉండడం మన ప్రథమ కర్తవ్యము. కాబట్టి ఈశ్వర సబ్జో హృదయ వరుధ్యతే ఎత్ర పృథివీ, ఈశ్వరుని స్మరింపజేసేటం కోసం శ్రీమద్భాగవతం వచ్చింది. ఈశ్వర స్మరణం ఎంత దృఢంగా మనం సంపాదించగలిగితే అంత సులువుగా తాపత్రయం నుండి మనం ముక్తులము కాగలము. అందుచేత శ్రీమద్భాగవత శ్రవణ మననములు అత్యంతము ఉపాధేయమైనవి. ఆ సందర్భంలో ప్రథమ స్కంధంలో ప్రథమాధ్యాయంలో నిమిష అరణ్యంలో శ్రవణకుడు మొదలైన మహర్షులందరూ కూడా వేల మంది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు సత్రయాగం చేస్తున్నారు. అక్కడ కూర్చుండి ఉన్నటువంటి సూతుల వారిని సమీపించి వాళ్ళందరూ కూడా ప్రార్థించుతున్నారు. అందరూ లేచి గోలుగా ప్రార్థించితే బాగుండదని వాళ్ళ తరఫున శ్రవణకుల వారిని క్లాస్ లీడర్గా పెట్టుకున్నారు. అప్పుడు ఋషులు ఏమని ప్రార్థించారా అంటే, ఓ మహానుభావ సూతముని, నీవు సమస్తమైన పురాణములను ఇతిహాసములను చాలామందికి చెప్పు ఉన్నావు, చక్కగా అధ్యయనం చేసుకున్నావు కూడాను. బాదరాయణుడు వేణి అయితే రచించి ఉన్నాడో వాటిని అన్నింటినీ కూడా బాగా తెలుసుకుని ఉన్నావు. చాలా ప్రియమైనటువంటి శిష్యునకు గురువు గోప్యమైన దానిని కూడా ఉపదేశం చేస్తాడు కదా, కాబట్టి మేము అడగబోతున్న ప్రశ్నలకు తప్పకుండా తమరు దయచేసి సమాధానం చెప్పవలసిందే అని ప్రార్థించుతున్నారు. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, పురుషులకు వాళ్ళ జీవితములలో అతి ప్రధానముగా అత్యంతము ఉపాధేయమైనది శ్రేయస్కరమైనది ఏమిటి? మొదటి ప్రశ్న. ఈ కలియుగంలో సాధారణంగా జనులందరికీ కూడా దీర్ఘార్ధాయం ఉండదు, మందబుద్ధులై ఉన్నారు. అందుచేత ఈ జీవితములలో సారభూతమైన దానిని గుర్తించి మాకు తెలియజేయవలసింది అని రెండో ప్రశ్న వేశారు. అనేక విధములైన కర్మలు ఉన్నాయి, అనేకమైన విషయములు కూడా శ్రోతవ్యములై ఉన్నాయి, వినదగి ఉన్నాయి, వందల వేల కొలది విషయాలు చదువుకోదగి ఉన్నాయి. వీటన్నింటి యొక్క సారమని మాకు ఉపదేశింపవలసి, జీవితం అనేది క్షణభంగరం కాబట్టి అందులోనూ కలియుగంలో మరీను జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి శ్రోతవ్యమైన విషయములన్నింటినీ నీవు బాగా తెలిసి ఉన్నావు కాబట్టి వాటి సారాంశమని మాత్రం మాకు తెలియజేయవలసిందే అని రెండో ప్రశ్న. అటు తర్వాత, దేవకీదేవి గర్భమునందు జగన్నాథుడు అవతరించాడే, అక్కడ ఏమి చేద్దామని, ఎవరిని ఉద్ధరించాలని, ఏ అద్భుతమైనటువంటి కర్మలను ఆచరించే ఉద్దేశంతో జగన్నాథుడైన శ్రీకృష్ణ స్వామి దేవకీ వసుదేవులకు పుత్రుడుగా అవతరించాడో దానిని కూడా తెలియజేయవలసింది, మేము వినేటందుకు చాలా కుతూహలంతో ఉన్నాం సుమా అన్నారు. ఏ భగవంతుని యొక్క పాదములను ఆశ్రయించినంత మాత్రం చేత చాలదు, ఆ భగవంతుని ఆశ్రయించిన వారిని ఆశ్రయించవారు. భగవద్ ఆశ్రితానుభావ అంటాడు పంచమ స్కంధంలో. భగవద్ ఆశ్రితులైన మహానుభావులు సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించడం చాలా గొప్ప విషయము. ఎంతకాలము కాశీ నివాసం చేసి గంగా స్నానం ఎన్ని విడతలు చేసినా కూడా లభించినటువంటి పుణ్యము సాధువునాం దర్శనం పుణ్యం. సాధు దర్శనం చేతనే మనకు అద్భుతమైనటువంటి పుణ్యం ప్రాప్తమవుతుంది. అందుచేత ఆ భగవంతుని యొక్క ఉదారమైన
కర్మలను అనగా లీలలను నీవు బాగా తెలిసినవాడు కాబట్టి మాకు పరిపూర్తిగా వినిపించవలసింది అని నాలుగో ప్రశ్న. ఐదో ప్రశ్న ఏమిటంటే భగవంతుని యొక్క ఇతరమైన అవతారములు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఆ అవతారములన్నింటినీ కూడా మాకు తెలియజేయవలసింది అని ఐదో ప్రశ్న. మేము భగవంతుని విషయములందు ఆసక్తులమై ఉన్నాము. ఉత్తమస్సులు కూడా ఆయన మహానుభావుడు శ్రీకృష్ణ స్వామి. ఆయన చరిత్రమును విన్న కొద్దీ తనివి తీరకుండా ఇంకా వినాలి అనిపిస్తున్నది. అందుచేత శ్రీమద్ బలరాముతో కలిసిన వాడై మహానుభావుడు అతిమానుషమైన మనుష్యులు మాత్రులు చేయలేనటువంటి బోల్డన్ని లీలలను ప్రదర్శించాడు కాబట్టి వాటిని అన్నింటి కూడా మేము వినాలని ఎంతో కుతూహలంతో ఉన్నాం మహానుభావ. ఈ దీర్ఘసత్ర యాగమునందు కలి నుండి మేము తప్పించుకోదలిసిన వాళ్ళమై హరికథలందు ఎంతో ఆసక్తి గల వాళ్ళమై మేము ఇక్కడ కూర్చుని మీ సన్నిధిలో కూర్చుని ఉన్నాము శ్రోతలుగాను. కలిదోషహరమైనటువంటి సత్వగుణ వర్ధకమైనటువంటి సమస్త పురుషులకు కూడా జన్మ తరింపజేసేటువంటి హరికథామృతాన్ని మాకు దయచేసి అందజేయవలసింది. సముద్రమును దాటించేటందుకు నౌకలో తీసుకువెళ్ళేటువంటి వాడిని చుక్కాని వేసి నడిపేవాడిని కర్ణధార అంట. ఆ కర్ణధారుడవుగా నీవు సంసార సాగరము నుండి మమ్మల్ని తరింపజేసేటందుకు ఇక్కడ దయచేసినట్టుగా మేము భావించుతున్నాము. అందుచేత దయచేసి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మణ్యమూర్తి ధర్మమునకు కవచంగా ఉన్నవాడు పరిత్రాణ సాధనం అనే శ్లోకంలో గీతలో చెప్పినట్టుగా అధర్మ ధ్వంసం చేసి ధర్మ సంరక్షణ మనకు పూనుకున్నవాడై మహానుభావుడు ఈ భూమిని అలంకరించి ఉన్న రోజులలో ధర్మవర్మణి స్వాం కాష్ఠ మధునోపేతే మాకేమీ చీకూర్చింత లేకుండా ధర్మరక్షణ మనకు ఏమి ఇబ్బంది లేదు కదా అని సంతోషంతో ఉండేవాళ్ళము. కానీ శ్రీకృష్ణ నిర్యాణమైన తర్వాత ఆ ధర్మ సంరక్షణ అనేది ఎలా సంభవిస్తున్నది, దానికి గతి లేకుండా పోయినది కదా ధర్మము, దాన్ని మనము ఏ విధంగా మనము తెలుసుకున్నవాళ్ళమై శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత కూడా ఏ భాగవత ధర్మం ఉన్నదో ఏ ధర్మం వలన మనము చరితార్థులమై భక్తి జ్ఞాన విరాగములను అందుకోగలమో అటువంటి ధర్మము ఇప్పుడు ఎవరిని ఆశ్రయించింది, ఆ ధర్మము మాలాంటి వాళ్ళందరికీ అవసరం కాబట్టి దానిని మేము ఎలాగా స్వీకరించగలము, ధర్మాచరణము చేత మేము ఎలాగా కృతార్థులం కాగలము, దానిని కూడా దయచేసి సెలవేయవలసింది అని శోనక మహర్షి ద్వారా ఋషులందరూ కూడా సూతుల వారిని ప్రార్థించారు. ఈ విధంగా ఆరు ప్రశ్నలతో ఈ ప్రథమాధ్యాయం ముగించింది. దీనిలో ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ రెండవ అధ్యాయంలోనూ మూడవ అధ్యాయంలోనూ మనం వినబోతున్నాం. ఒక్కసారి మనము ఆవృత్తి చేసుకోదలిచి ఉన్నాము. చిట్టచివరి ప్రశ్న ఏమిటి, ధర్మ కం శరణంగత, దుష్ట సంహారం కోసము ధర్మ సంరక్షణ కోసం అవతరించినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ స్వామి ఆయన అవతార సమాప్తి అయింది అంతర్ధానమైనాడు కాబట్టి ఆ క్షణం నుండి ధర్మ సంరక్షకులు ఎవరు, ధర్మ సంరక్షణ ఎలా జరుగుతున్నది, ఆ ధర్మమును మేము ఆచరించవలనంటే నాకు త్రోవ చూపించవలసింది, మేము కూడా ఆ ధర్మం ఎక్కడుందో దాన్ని మేము కూడా ఆశ్రయించాలి కదా, కాబట్టి దానికి మీరు మాకు సహాయం చేయవలసింది అని ఆరో ప్రశ్న అడిగారు. ఐదో ప్రశ్న, భగవంతుని యొక్క శ్రీకృష్ణ స్వామి యొక్క అవతార చరిత్రమే కాకుండా ఆయన అనేక అవతారములు ఎత్తి ఉన్నాడు కాబట్టి ఇతరమైన అవతారములను ఆ అవతారములోని వారి చరిత్రను కథలను కూడా మాకు దయచేసి వినిపించవలసింది, మేమెంతో తహతహలాడుతున్నాం సుమా అన్నారు. ఇంకా ఏం చెప్పారంటే
మహామహా విద్వాంసులు వేదవేత్తలు వివేకులైన వాళ్ళు శ్రీకృష్ణ స్వామి యొక్క అద్భుతమైన కర్మలను లీలలను తెలుసుకుని ఉంటారు. వాటిని కూడా మాకు వినిపించవలసింది నాలుగో ప్రశ్న. అటుపైన ముఖ్యంగా దేవికి వసుదేవులకు శ్రీకృష్ణ స్వామి పుత్రుడై అవతరించాడు కదా, అవతరించడానికి కావలసినటువంటి అవసరమైనటువంటి సందర్భం ఏమిటి, ఏమి చేదిలిచిన వాడై దేవకి వసుదేవులకు పుత్రుడుగా జన్మించాడు, దాన్ని చెప్పవలసింది అని మూడో ప్రశ్న. అంతకుముందు ఉన్నటువంటి ఒకటి రెండు ప్రశ్నలకు ప్రశ్నలను కలిపి కొంతమంది మొత్తం ఐదు ప్రశ్నలుగానే లెక్క పెట్టుకుంటున్నారు. దీనిలో పెద్ద తప్పు లేదు. ఏమిటంటే మొదటి ప్రశ్నలకు ఉన్న సమాధానమే రెండో ప్రశ్న కూడా వస్తుందా అన్నారు. ఏమిటి, జీవితంలో అత్యంతము ఉత్తమోత్తమైన శ్రేయస్కరమైనది ఏమిటి, సమస్తమైన శాస్త్ర వేదశాస్త్ర పురాణ ఇతిహాసములందు సురతమైన విషయములన్నింటిలోనూ ఉత్తమోత్తమైన చరమైనటువంటి సారభూతమైనటువంటి వస్తువు ఏమిటి, రెండు ఒకటే. జీవితమునందు మనం సంపాదించుకోవలసిన ఉత్తమోత్తమైన శ్రేయస్సు ఏది అని మొదటి ప్రశ్న. సమస్తమైన వేదశాస్త్ర పురాణ ఇతిహాస సముదాయం శ్రోతవ్యములైన అనేక విషయములందు సారభూతమైనది ఏమిటన్నారు. అన్నింటిందు సారభూతమైనది ఏదైతే ఉన్నదో అది మానవ జీవితానికి ఉత్తమోత్తమైన శ్రేయస్కరమైనదే కాబట్టి మానవ జీవితానికి ఉత్తమోత్తమైన శ్రేయస్సు ఏమిటి, సమస్తమైన వేదశాస్త్ర పురాణ ఇతిహాసములందు శ్రోతవ్యములైన విషయములందును సారభూతమైనది ఏమిటి, రెండు ఒకటే. అంచేత ఈ ఐదు ప్రశ్నలు అనుకోండి, ఆరు అనుకోండి, వీటికి సమాధానములను మనము రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో చెప్పుకోబోతున్నాము. ప్రస్తుతము రెండో అధ్యాయాన్ని పారాయణ చేయబోతున్నాం. వ్యాసోవాచ ఇది సంప్రశ్న సంహృష్ట విప్రాణాం రౌ మహర్షిణి ప్రతిపూజ్యవచస్తేషాం ప్రవక్తుముపచక్రమే. సోతోవాచ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. యః స్వానుభావమఖిలశ్రుతిసారమేకమధ్యాత్మదీప మతిదీర్షతాంతమూంధం సంసారిణాం కరుణయా పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మునయః సాధుపృష్టోహం భవద్భిః లోకమంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నః యేనాత్మా సంప్రసీదతి స వై పుంసాం పరో ధర్మః యతో భక్తిరథోక్షజే ఐహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజితః జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ధర్మ స్వనిష్ఠితః పుంసాం విశ్వక్సేన కథాసుయ నోత్పాదయేద్యతిరతిం శ్రమయేవ హి కేవలం. ధర్మస్యాపవర్జ్యస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామోలాభాయ హి స్మృతః కామస్య నింద్రియప్రీతిః లాభో జీవేతయావత జీవస్య తత్వజిజ్ఞాస నార్థో యశ్చేహ కర్మభి వదంతి తత్తత్వవిదః తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. తచ్చ్రద్ధదానామునయో జ్ఞానవైరాగ్యయుక్తయా
पश्यं चात्मने चात्मानं भक्त्या श्रुतगृहीतया अतः पुंभी द्विजश्रेष्ठाः वर्णाश्रम विभागशः स्वनिष्ठितस्य धर्मस्य संसिद्धिः हरितोषणम्। तस्मादेकेन मनसा भगवान् सात्वदाम्पतिः श्रोतव्यः कीर्तितव्यश्च ध्येयः पूज्यश्च नित्यदा यदनुध्यासना युक्ता कर्मग्रन्थिनिबन्धनम् छिन्दन्ति गोविदास्तस्य को न कुर्यात् कथारतिम्। शुश्रूषो सद्दधानस्य वासुदेव कथारुचि स्यान्महत्सेवया विप्राः पुण्यतीर्थनिषेवणात्। शृण्वतां स्वकथां कृष्णः पुण्यश्रवणकीर्तनः हृद्यन्तस्थः हि अभद्राणि विधुनोति सुहृत्सताम्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। तदारजस्तमोभावाः कामलोभादयश्च ये चेदयतैरनाविद्धं स्थितं सत्त्वे प्रसीदति। एवं प्रसन्नमनसो भगवद्भक्तियोगतः भगवत्तत्त्वविज्ञानं मुक्तसङ्गस्य जायते। भिद्यते हृदयग्रन्थि छिद्यन्ते सर्वसंशयाः क्षीयन्ते जास्य कर्माणि दुष्ट एवात्मनीश्वरे। अतो वै कवयो नित्यं भक्तिं परमया मुदा वासुदेवे भगवति कुर्वन्त्यात्मप्रसादनीम्। सत्त्वं रजस्तमैति प्रकृतिर्गुणास्तैः युक्तः परः पुरुष एक इहास्य धत्ते स्थित्यादये हरिविरिञ्च हरेति संज्ञाः श्रेयांसि तत्र खलु सत्त्वतनो नृणां स्युः। पार्थिवाद्दारुणो धूमः तस्मादग्निः त्रयीमयः तमसस्तु रजस्तस्मात् सत्त्वं यद्ब्रह्मदर्शनम्। भेजिरे मुनयोधाग्रे भगवन्तमधोक्षजं सत्त्वं शुद्धं क्षेमाय कल्पन्ते येनुतानिह। मुमुक्षवो घोररूपान् हित्वा भूतपतीनथ नारायणकलाः शान्ताः भजन्ति हि अनसूयवः। रजस्तमः प्रकृतयः समशीला भजन् भवन् भजन्ति वै। पितृभूतप्रदेशादीन् श्रियैश्वर्यप्रदेप्सवः वासुदेव परा वेदा वासुदेव परामखाः वासुदेव परा योगाः वासुदेव पराः क्रियाः वासुदेव परं ज्ञानं वासुदेव परं तपः वासुदेव परो धर्मो वासुदेव परा गतिः। सेवेदं ससज्जाग्रे भगवानात्मायया ससद्रूपया चासौ गुणमय्याः अगुणो विभुः। तया विलसितेष्वेषु गुणेषु गुणवानिव अन्तः प्रविष्टा भाति विज्ञानेन विजृम्भितः। यथा शवहितो वह्निः दारुष्वेकस्वयोनिषु नानेव भाति विश्वात्मा भूतेषु च तथा पुमान्। असौ गुणमयैर्भावैः भूतसूक्ष्मेन्द्रियादिभिः स्वनिर्मितेषु निर्विष्टः भुङ्क्ते भूतेषु तद्गुणान्। भावयत्येष सत्त्वेन लोकान् वै लोकभावनः लीलावतारानुरतः देवतिर्यङ्गरादिषु। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे नैमिषयोपाख्याने द्वितीयोऽध्यायः। ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति प्रजाभ्यः।